కావలి ప్రాంతంలో వరద నీటిని మొత్తం సముద్రానికి కలిపే కొండేపి డ్రైన్ ఆక్రమణకు గురవుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని కావలి అఖిలపక్షం నాయకులు ప్రశ్నిస్తున్నారు. కావలి తుమ్మలపెంట రోడ్డుకు ఇరువైపులా కాలువలు, కొండేపి డ్రైన్ ఆక్రమణలను అఖిలపక్షం నాయకులు పరిశీలించారు. రోడ్డుపైకి లేఅవుట్లు వేసి ఉండడం, కొండేపి డ్రైన్ కు ఎదురుగా వేసిన లేఅవుట్ను సందర్శించి ముక్కు మీద వేలేసుకున్నారు. వర్షాకాలం వరద నీరు ఏ విధంగా కిందకి వెళ్తుందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రోడ్డు, పొలాలు మునకకు గురై రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా రోడ్డుపైకి నీరు చేరుకుని రాకపోకలకు ఇబ్బందిగా మారుతుందని వాపోయారు. వర్షాకాలం ఉధృతంగా పారే సఫ్టా ఎదురుగా ఓ సంస్థ పేరుతో లేఅవుట్ వేశారని, ఈ నీళ్లు ఎలా ఎగువకు పోతాయని ప్రశ్నించారు. అసలు అధికారులు అనుమతులు ఏ విధంగా ఇచ్చారని మండిపడ్డారు. ఇక్కడ ఫ్లాట్లు కొన్నవారు నీళ్లల్లో కొట్టుకుపోవాల్సిందేనంటూ చెప్పారు. ఉన్నతాధికారులు విచారణ జరిపి అక్రమంగా లేఅవుట్లు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు భాస్కర్, కాంగ్రెస్ చింతాల వెంకటరావు, సిపిఎం పెంచలయ్య, సిపిఐ నాగరాజు, జనసేన పొబ్బసాయి ఇతరులు పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ భూమి అయితేనేమి, కాలువ ప్రారంభం అయితేనేమి, రస్తా ప్రారంభం అయితేనేమి, గుంట ప్రారంభం అయితేనేమి, గవర్నమెంట్కు చెందిన రకరకాల భూములన్నీ కూడా మట్టిదోలి వాటిని ఆక్రమించుకొని ఒక పెద్ద బోర్డు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఫ్లాట్లు అమ్మేదానికి వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేయడం జరుగుతుంది. ఈ మొత్తం కూడా లుడా పర్మిషన్ లేని ప్లాట్లే. ఇక్కడ కొన్నవాళ్ళు ఎవరైనా సరే నష్టపోతారు అని చెప్తున్నాను. ఇక్కడ షాపులు, హోటళ్ళు, హాస్పిటళ్ళు అవన్నీ పెట్టుకున్నదానికి, ఇల్లు కట్టుకున్నదానికి అనువైన రోడ్ సైడ్ వెంచర్ అని చెప్పి వాళ్ళు ఒక పక్క అడ్వర్టైజ్ చేస్తున్నారు. దీనికి ప్రాథమిక పర్మిషన్లు కూడా లేవని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఇక్కడ ప్లాట్లు కొన్ని మోసపోవద్దని కావలి పట్టిన ప్రజానీకానికి తెలియజేస్తారు. వెంచర్ వేసుకున్నారు, ఆయన వెంచర్ వేసిన దానివల్ల మాకు ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఇక్కడ కావలి నుంచి మద్దూరుపాడు నుంచి కొండేపి కాలువ అని ఒకటి ఉంది. ఈ కావలలో పడ్డ వర్షపు నీరు మొత్తం ఈ కాలువ నుంచి రావాలి. ఈ కాలువ నుంచి ఇక్కడికి వస్తే గతంలో ఇక్కడ ఒక బావి ఉన్నది. ఆ బావి అంటే పశువులకి నీళ్ళు దాపుకోవటానికి, ఇక్కడికి బావికి వచ్చి పంట కాలువలకు పోవటానికి బావిని ఏర్పాటు చేసాడు. ఇప్పుడు పూర్తిగా ఈ బావిని మూసేసి వాళ్ళు రియల్ ఎస్టేట్కి దారి పెట్టుకున్నారు. మరి వీళ్ళు దీనికి ఆర్డీఓ గారు ఇచ్చినారా, కలెక్టర్ గారు ఇచ్చినారా, ఎవరు ఇచ్చిండ్రా, నడా వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రా అని మేము ప్రభుత్వ అధికారులను కోరటమైనది. దయచేసి పత్రికాముఖంగా మీకు తెలియపరచడం ఏంటంటే మీరు సొంతంగా ఇచ్చిండ్రా, మీరు ఇవ్వకపోతే వాళ్ళు వేసిన దాని మీద మీరు ఏం చర్య తీసుకుంటారు అది కూడా మాకు తెలియపరిస్తే మేము సంతోషిస్తాము. ఎందుకంటే రేపు వర్షం రోజు ఎక్కువైంది అనుకో ఈ పంట కాలం నీళ్ళు ఒక్క చుక్క కూడా కిందకి బాగు రిటర్న్ కావలే వస్తుంది. ఆ విధంగా ఏమైనా మాస్టర్ ప్లాన్ కావల నుంచి ఇంకొక కాలం ఏమైనా దిగంటే కూడా ఆ విధంగా కూడా అధికారులు తెలియపరిస్తే సంతోషిస్తామని పత్రికాముఖంగా తెలియపరుస్తున్నాం. అవినీతి, చెరువులు కబ్జాలు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, ఇలాంటి గుంటలు కాలువలు ప్రతి ఒక్కటి కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు వెచ్చరవేటిగా సాగుతున్నాయి. ముందుగా పర్యావరణాన్ని కాపాడే దిశగా కాలువలు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. కాలువలు కొనసాగిస్తున్నారు, కాలువలు కనెక్షన్స్ కట్ చేసి మరీ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు జరుగుతున్నాయి. అసలు ఈ గవర్నమెంట్ అధికారులు ఏం చేస్తున్నారు? ఎమ్మెల్యే గారే ఉన్న దత్తపుత్రులాగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళందరూ? అదేవిధంగా వారి యొక్క కన్సందర్లోనే పనిచేస్తున్నారా? ప్రజలకి ఏ విధంగా న్యాయం చేస్తున్నారనేది కావలి ఎమ్మెల్యే గారిని మీ విధంగా అడుగుతున్నాం. కావలి తుమ్మలపెంట రోడ్డు అనేది ముందే దారుణ, అత్యంత దారుణమైన రోడ్డులో తుమ్మలపెంట రోడ్డు ఉంది. దీనిలో కబ్జాలు, చెరువులు కనెక్షన్స్ లేవు, ప్రతి ఒక్కటి ఆక్యుపై చేసేసి గుంటలు అయితేనేమి, విచ్చలవిడిగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రతి ఒక్కటికి పర్మిషన్ లేకుండా ఎటువంటి లీగల్ పత్రాలు లేకుండా ఇటువంటి కార్యక్రమాలు చేయడం జనసేన పార్టీ తరఫున అందరం ఖండిస్తున్నాం. ముందుగా ప్రభుత్వంలో ఉండే యంత్రాంగం అందరం వచ్చి సర్వే చేసి చెరువులు కెనాల్స్కి ఎటువంటి కనెక్షన్స్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఇటన్నీ సర్వే చేసి న్యాయబద్ధంగా రిలేషన్స్ వ్యాపారాలు చేసుకోవాల్సిందిగా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు. కొండేపి కాలువ దగ్గర ఇది ఎవరికి అర్థం కాని పరిస్థితి. మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఈ ప్రాంతం అంతా ఈ పైన పడే వాటర్ అంతా కూడా వచ్చేసి ఇటు కొండేపి కాలువ ద్వారా మరి సముద్రానికి చేరే పరిస్థితి. మరి అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున మొత్తం కూడా ఈ వాగుని, ఈ కాలువల్ని మొత్తాన్ని కూడా ఆక్యుపై చేసి లేఅవుట్లు చేశారు. మేము తెలుగుదేశం పార్టీ పక్షాన డిమాండ్ చేసేది ఒకటే, ముందు అసలు తుమ్మలపెంట రోడ్డుని మీరు సర్వే చేయాల్సిన అవసరం ఉంది. సుకుమారెడ్డి అయితేనేమి, కావలి ఎమ్మెల్యే అయితేనేమి, ఆయన అనుచరులు అయితేనేమి మొత్తం కూడా కబ్జా చేసి మొత్తం రోడ్డు ప్రారంభంతో సహా
లక్షలాది రూపాయలకి కోట్లాది రూపాయలకి అమ్ముకోవడం జరిగింది. ఆ క్రమంలో భాగంగా ఈరోజు మరి మన బైపాస్ చెబుతలు కూడా అదే క్రమం జరుగుతూ ఉంది. ప్రత్యేకించి ఈరోజు ఇక్కడ మేము డిమాండ్ చేసింది రెవెన్యూ అధికారులకు అయితేనేమి, సర్వే డిపార్ట్మెంట్కి అయితేనేమి, జాయింట్ కలెక్టర్ గారికి అయితేనేమి, ఈ ప్రాంతంలో ఉండే అధికారులు ఆర్ఐ కావచ్చు, విఆర్ఓ కావచ్చు, సంబంధిత అధికారులు ఎవరైనా కానీ దీని మీద ఖచ్చితంగా సర్వే చేసి దీంట్లో అసైన్ ల్యాండ్ ఎంత ఉంది, వాగుపోరం ఎంత ఉంది, కొండేపు డ్రైనింగ్ సంబంధించినటువంటి భూములు ఎంత ఉన్నాయి అని తేల్చాల్సిన అవసరం ఉంది. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి